హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను కరోనా కేసెస్ టూ ల్యాక్స్ దాటేసినాయండి సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి సో కంపల్సరీ మాస్క్ వేసుకునే వెళ్ళండి అందరూ కూడా బయటికి ఇప్పుడైతే నేనేం వీడియో చూపించబోతున్నానో మీకు చెప్పేస్తాను ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే కాడ శనగపప్పు కర్రీ సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అండ్ దాన్ని అలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు సో ఫస్ట్లీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే తోటకూర కాడల్ని బాగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ తీసుకుని దాన్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ టూ కప్స్ శనగపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి టేస్ట్కి సరిపడా కారం అలాగే ఉప్పు కరివేపాకు రెబ్బలు నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర జీలకర్ర వెల్లుల్లిపాయలు మళ్ళీ కొంచెం జీలకర్ర తీసుకోవాలి ఆవాలు పసుపు ఒక టీ గ్లాస్ వాటర్ ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకుని అందులో పావు టీ కప్ ఆయిల్ పోయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర అండ్ ఆవాలు వేసి కొంచెం వేయించాలి అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ కరివేపాకు వేసి వేయించాలి సో ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో ఇంతకుముందు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు వేసిన తర్వాత అందులోనే ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న తోటకూర కాడలు కూడా వేసి బాగా వేయించాలి కొంచెంసేపు వేయించిన తర్వాత అందులో ఒక టీ గ్లాస్ వాటర్ పోయాలి ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసి విజిల్ పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి సో కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి లిడ్ ఓపెన్ చేసి కొంచెంసేపు మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి సో కారం కూడా యాడ్ చేసిన తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర వెల్లుల్పాయ పేస్ట్ని యాడ్ చేయాలి ఒకవేళ మీ దగ్గర జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ లేనట్టయితే వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ తీసుకొని బాగా దంచి పెట్టుకోవాలి ఆ దంచి పెట్టుకున్న దాన్ని కర్రీలో యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది సో అలా బాగా దంచిన తర్వాత కర్రీలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు మిక్స్ చేయాలి అంతే తోటకూర కాడ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది సో మీకు గనుక ఈ కర్రీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా సో మీకు గనుక నేను పెట్టిన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ మీ అందరినీ నేను నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్